కాకినాడలో వైసీపీ రాజకీయ మాస్క్ తిరేపుతుంది. బీసీ ఆత్మీయ సమ్మేళనం పేరుతో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గం కార్యక్రమం నిర్వహిస్తుంది. సాయంత్రం ఆత్మీయ సమ్మేళనం జరుగునుంది. కార్యక్రమానికి పిల్లి సుభాష్ తో పాటు మల్లాడి కృష్ణారావు హాజరు కానున్నారు. అయితే బీసీ నేత అయిన మంత్రి చెల్లుబోయిన వేణుకు మాత్రం ఎలాంటి ఆహ్వానం అందలేదు. అయితే మంత్రి వేణు మల్లాడికి మధ్య గత కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి పిల్లి సుభాష్ తో మల్లాడి సఖ్యతగా ఉంటున్నారు. యానాం ఎన్నికల నుంచి మల్లాడి కృష్ణారావుకి ద్వారంపూడికి మధ్య కూడా గ్యాప్ వచ్చింది. ఎమ్మెల్యే ద్వారంపూడి మంత్రి చెల్లుబోయిన వేణు ఒక వర్గంగా ఉంటున్నారు. ఇక పిల్లి సుభాష్ కు ఎమ్మెల్యే ద్వారంపూడికి మధ్య కూడా విభేదాలు నడుస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పిల్లి సుభాష్ కొడుకుకు పిల్లి సూర్యప్రకాష్ కు టికెట్ కేటాయించాలని బోస్ వర్గం కోరుతుంది. దీంతో మంత్రి వేణు పిల్లి సుభాష్ వర్గానికి మధ్య గ్యాప్ వచ్చినట్లు తెలుస్తుంది. కాసేపట్లో వెంకటాయపాలెంలో పిల్లి సుభాష్ అనుచరులు సమావేశం కానున్నారు. కార్యకర్తల సమావేశం గురించి సమాచారం లేదంటున్నారు పిల్లి సుభాష్. కాకినాడలో వైసీపీ రాజకీయ మాసక్తి రేపుతుంది. బీసీ ఆత్మీయ సమ్మేళనం పేరుతో రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ వర్గం కార్యక్రమం నిర్వహిస్తుంది. సాయంత్రం ఆత్మీయ సమ్మేళనం జరుగునుంది. అయితే ఈ కార్యక్రమానికి పిల్లి సుభాష్ తో పాటు మల్లాడి కృష్ణారావు హాజరు కానున్నారు. అయితే బీసీ నేత అయిన మంత్రి చెల్లుబోయిన వేణుకు మాత్రం ఎలాంటి ఆహ్వానం అందలేదు. మంత్రి వేణు మల్లాడికి మధ్య గత కొంతకాలంగా విభేదాలు తలెత్తాయి. అప్పటి నుంచి పిల్లి సుభాష్ తో మల్లాడి సఖ్యతగా ఉంటున్నారు. యానాం ఎన్నికల నుంచి మల్లాడి కృష్ణారావుకి ద్వారంపూడికి మధ్య కూడా గ్యాప్ వచ్చింది. ఎమ్మెల్యే ద్వారంపూడి మంత్రి చెల్లుబోయిన వేణు ఒక వర్గంగా ఉంటున్నారు. ఇక పిల్లి సుభాష్ కు ఎమ్మెల్యే ద్వారంపూడికి మధ్య కూడా విభేదాలు నడుస్తున్నాయి.